అఖిలేష్ లేడీ గేటప్ ఆర్టిస్ట్ అఖిలేష్ మనతో ఉన్నారు ఓకే కానీ చిరునవ్వు వెనకాల చాలా బాధ ఉంటుంది ప్రతి ఒక్క లేడీ గేటప్ ఆర్టిస్ట్ కానివ్వండి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి మామయ్య బాధేసేది అసలు ఫస్ట్ మీరు వచ్చారు వకిల్ సాబ్కి మూవీ చేశారు పవన్ కళ్యాణ్ గారి మూవీ చేసిన తర్వాత ఉగ్ర మూవీ ఎలా ఆఫర్ వచ్చింది మీకు మంచిగా కనిపించింది ఎక్కడ కొట్టే కొట్టేది అక్కడ నుంచి కొంచెం ఫేమ్ అయ్యా పబ్లిక్ ఎక్కువ తప్పుడే నన్ను షూటింగ్ తీసుకుంటున్నారే కానీ ఏదైనా క్యారెక్టర్లు వచ్చినప్పుడు అస్సలు తీసుకునేదే లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పాపు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఉగ్రమ్ మూవీ ఫేమ్ అఖిలేష్ లేడీ గెటప్ ఆర్టిస్ట్ అఖిలేష్ మనతో ఉన్నారు అండ్ ఉగ్రమ్ మూవీలో ఎలా ఆఫర్ వచ్చింది అండ్ లేడీ గెటప్ గా ఎప్పుడు మారారు అఖిలేష్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో తన మాటలు తెలుసుకుందాం లేడీ గెటప్ అంటే నాట్ ఏ జోక్ ఎన్నో విమర్శలు అండ్ అవమానాలు పడుకుంటా తన ఈ క్యారెక్టర్స్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అండ్ అఖిలేష్ కి ఉగ్రం మూవీలో ఎలా ఆఫర్ వచ్చింది అండ్ తన ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాడు అఖిలే తెలుసుకుందాం నమస్తే నమస్తే ఓకే కానీ చాలా మంది ఇప్పుడు పీజీలో ఉంటున్నా హాస్టల్స్ లో కాకపోతే ఇలాంటి గెటప్స్ వేస్తే ఎవరు ఒప్పుకోరు రూమ్స్ ఇవ్వడానికే చాలా మంది అవసరమా అని టీజ్ చేస్తుంటారు అలాంటి పీజీలో ఎప్పటి నుంచి మీకు ఎవరు ఇచ్చారు నేను త్రీ ఇయర్స్ నుంచి పీజీలో ఉండేది త్రీ ఇయర్స్ పీజీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో అంటే మామూలుగా బాయ్ గెటప్గా వెళ్ళేదే కదా నాకు నాకు కొన్నిసార్లు ఒక ఒక వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏజెంటు ఇట్లా సీసీ వీడియోస్ ఉన్నాయి చేస్తావా అంటే చేస్తానండి టూ డేస్ ముందు చెప్పారు కాస్ట్యూమ్స్ అన్నీ మీవే అని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు అన్నీ ఆర్డర్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది ఈ పీజీ వాళ్ళకు కూడా మంచిగా సపోర్ట్ నాకు వాళ్ళకన్నా నా రూమ్ ఇంట్లో ఇంకా సపోర్ట్ నాకు నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ నాకు ప్రతి ఒక్క హెల్ప్ చేస్తారు ఆ ఇతను ఈ అబ్బాయి ఇది కాదా అని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం కానీ అలాంటివి ఏం చెయ్యరు చాలా సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ హాస్టల్ వాళ్ళు కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు అందరికి సమానం తీసుకుంటారు కానీ ఇంకా తక్కువగానే తీసుకుంటారు అంటే త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాను కదా ఇంకా తక్కువగానే తీసుకుంటారు నా పరిస్థితిని చూసి అంటే వాళ్ళకి తెలిసి ఇట్లా అక్క నాకు షూట్ ఉంటేనే నాకు అమౌంట్ వస్తుంది అక్క మీరే అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తాను సరే అఖిలేష్ అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం తగ్గించడం జరుగుతుంది అంటే ఫస్ట్ మీరు అంటే ఇలా లేడీ కొండేసి కొద్ది అనడం కానివ్వండి ఇలాంటి మాటలు కొన్ని అంటుంటారు కదా అప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని ఏమనేవా నాకైతే అండి ఇప్పుడు కొంతమంది చాలా మంది ఎదురెళ్తున్నారు కానీ నా నడకను చూసి అదొక విధంగా లాగడం కొట్టడం చాలా జరిగాయండి నేను బైక్ బుక్ చేసుకుని వెళ్తుంటే కూడాను అంటే గెటప్లో ఎప్పుడు వెళ్ళను లో ఎప్పుడు వెళ్లకుండా బైక్ అంటే రిమో ఎక్కడ షూట్ అయిపోయినా అక్కడే రిమోవ్ చేసాను అంటే ఈ పరిస్థితులు బాగాలేవు కదా ఇక నాకు మొదలకే భయం అంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఎవరన్నా ఉంటే సోకిత ఉంటేనే వెళ్తా రోడ్డు దాటడం కూడా భయమే నాకు ఓకే ఇక నా ఆడే రిమోవ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా చాలా మంది దగ్గరకు వచ్చి అక్కడే క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయేది నా అవతారాన్ని చూసి ఓలా కానీ ఊబర్ గాని ఎవరైనా దగ్గర దాకా వస్తారు మీరే ఉన్నండి ఇప్పుడే వస్తా చెప్పి వెళ్ళిపోతారు నాలో ఏముందని నేను అప్పటికి నిన్న మాస్క్ కూడా పెట్టుకుంటా నా మాటలు ఏమన్నా తేడాగా అనిపిస్తున్నాయా అని కూడా అనుకుంటా దేవుడి ఇచ్చిన వాయిసే కదా అని నేను కూడా అది అర్థం చేసుకుని అట్లాగే ఉంటా అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతారు ఇంకా టైం అయిపోయిన తర్వాత ఎప్పుడుకో పది మందికో ఎప్పుడుకో ఒకరు ఇద్దరిద్దరి తర్వాత వస్తారు అప్పుడు ఏమనుకుంటారు దేవుడిని ఏమని ప్రశ్నిస్తారు మీరు ఏమి ప్రశ్న చేయని దేవుడు నాకు ఎందుకు ఇలాంటి బతుకు అనిపించేసింది కొన్నిసార్లు ఓకే ఓకే ఈ మూవీకి వచ్చేస్తే ఫస్ట్ మీరు వచ్చారు వకిల్ సాబ్ కి మూవీకి చేశారు పవన్ కళ్యాణ్ గారి మూవీ చేశారు తర్వాత ఉగ్ర మూవీ ఎలా ఆఫర్ వచ్చింది మీకు ఉగ్ర మూవీ ఎలా ఆఫర్ వచ్చిందంటే ఇట్లా సీసీ వీడియోస్ చేసిన తర్వాత అక్క నుంచి ఇంకొకరి నెంబర్ వెళ్ళింది ఇట్లా లేడీ గెటప్ కావాలి అంటే మాత్రము నాకు కాల్ చేశారు ఏజెంట్ బాబీ అన్న వాళ్ళు ఉండేది వాళ్ళు నాకు కాల్ చేసి ఇట్లా చింటూ గారు అంటే షూటింగ్లో చాలామంది చింటూ అఖి అని పిలిచేది అఖిలేష్ ఎవరు పూర్తిగా పిలవరు అది మా ఊరోళ్ళు అంతే ఊరోళ్ళు ఒక్కరు పిలుస్తారు అఖిలేష్ ఊరోళ్ళు కూడా ఎక్కువ శాతం అకి అఖీ అని అంటారు అతను చింటూ గారు ఇట్లా కావాలి లేడీ ముగ్గురు కావాలి అంటేను సరే అన్న వస్తామని చెప్పి వెళ్ళాను ఫస్ట్ నాకే వచ్చింది ఆఫర్ అది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గా చూశారు డైరెక్ట్ చేంజ్ అయిపోయాడు ఏంది మీరు ఎట్లా ఉన్నారా నా అక్కడి నుంచి టూ డేస్ వచ్చింది ఆ షూట్ టూ డేస్ వెళ్ళాను బట్ నేను వెళ్ళి నా తరపున కూడా కొంతమందిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొంచెం ఫేమ్ అయ్యాను ఫేమ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా షూట్ లేడీ గెటప్ షూట్ కావాలంటే నాకు కాల్ చేస్తాను నాకు కాల్ చేసినప్పుడు అప్పుడు మనకి నాకు టచ్లు ఎవరు లేడీ గెటప్ వాళ్ళని వాళ్ళని తీసుకెళ్తుంటా ఓకే చాలా చేశారు బాగా చేశారు అండి అసలు మాకు కూడా చాలా గౌరవించడం ఆ షూట్ లో చాలా గౌరవించడం వాళ్ళందరికి చాలా పేరు పేరుని అందరికి నమస్కరించుకున్నారు అంటే మమ్మల్ని గౌరవించారు బట్ మాకు ఎటువంటి ఆటంకం రాక మాకు ఇచ్చే పేమెంట్ మంచిగా ఇచ్చి పంపించారు ఆటోలు వస్తారు కదా ఆటోలు ఆటోలో వచ్చి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లో ఉంటాను ఆ ఇంకో షాప్ దగ్గర క్లాప్స్ కొడుతుంటాను అక్కడ కొంచెం రెండు దగ్గర అది ఫేస్ మంచిగా కనిపించింది ఎక్కడ క్లాప్స్ కొట్టే దగ్గర అక్కడ నుంచి కొంచెం ఫేమ్ అయ్యా ఓకే ఇప్పుడు ఎలాంటి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏంటి కొత్తగా రాజు తరం దాంట్లో డ్యాన్స్కి వచ్చింది అంటే డ్యాన్స్ అంటే రాస్తారు హీరోగా ఉద్రాలు డ్యాన్స్ కావాలని చెప్తేను ఒక ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము మా వాళ్ళమే ఎయిట్ మెంబర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు నేను స్టేటస్ పెట్టిన తర్వాత చాలామంది మారిపోయాడు మీ గుడికి వెళ్ళిపోయాడు వాళ్ళతో వెళ్ళిపోయి ఇట్లా డ్యాన్స్లు చేస్తున్నారు అది ఇది అని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ అంటే నాకు ఫోన్ చేసి ఏంటి ఇట్లా వెళ్ళావంట ఏంది అసలు నువ్వు అవసరం లేదు హైదరాబాద్లో వచ్చేసేసి ఆయన మాట్లాడి వచ్చేసి మాట్లాడిన తర్వాత ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు నీకు చిన్నప్పటి నేను నన్ను చదివించడం నువ్వు కష్టపడి ఇప్పుడు నేను కూర్చొని పెట్టి నేను చాకాలమ్మా నేను జాబ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నా విషయం ఏందో నా బ్రతికేందా నేను చూసుకుంటాను నా లైఫ్ నేను చూసుకుంటాను నువ్వు అవసరం లేదమ్మా నువ్వు ఇంటి దగ్గర ఉండి నీ చాకే బాధ్యత నాది అంటే ఇప్పుడు మా అమ్మ ఉన్న దాకే ఇంటి దగ్గర అమ్మ ఉంటుందండి ఇప్పుడు అమ్మ అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఈయన ఎట్టెళ్లలో మాకు అసలు ఆ ఊరు మర్చిపోయి వచ్చేయాలి ఇంకా మేము అంటే ఇల్లు అనేది లేదు మా అమ్మయ్య వాళ్ళు చూస్తే ఇద్దరు చదువుకు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు అమ్మమ్మ దగ్గర మేము ఉంటున్నాం ఇప్పుడు అమ్మమ్మ అనంతరం తీరిపోయిన తర్వాత మేము వచ్చేసేసేయాలి ఇంకెట్లా వచ్చేయాలంటే నా ఇక్కడికే వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వాలి ఓకే ఇప్పుడు మామయ్య వాళ్ళు ఏమంటారు మీ మామయ్య వాళ్ళు మిమ్మల్ని ఏం తిట్టడం కానీ ఏం మా అమ్మయ్య వాళ్ళు ఫస్ట్ తిట్టేది ఏంది ఇట్లా చేస్తున్నావు అవసరమా కొద్దిగా కొ మామయ్యోళ్ళే అనేది కొద్దిగా కొద్దిగా నాకు చాలా బాధేసేది అసలు మా ఏది మాకు మామయ్య చేత కూడా అడిగిస్తున్నామని మా అమ్మతో కూడా చెప్పిన నేను వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదా మిమ్మల్ని ఏడవకండి మీ అత్తయ్యలు మీ మామయ్యలు మా అత్తమ్మలు సపోర్టే మా మా అత్తమ్మకి పెద్ద అత్తమ్మకి మాటలు రావు అయ్యో కానీ మా మామయ్య ఆయన దగ్గరే ఉంటా ఆమె చూసుకుంటా ఉంటాడు ఇంకొక అత్తమ్మ వచ్చి మాత్రం నాకు సపోర్టే కానీ మామయ్య వాళ్ళు ఈ వాళ్ళే కొంచెం అన్నారు మళ్ళీ నేను కొంచెం ఒక లెవెల్ కు వచ్చిన తర్వాత మామయ్య వాళ్ళు కూడా మంచిగా సర్దుబాటు చేసేసుకుని ఇప్పుడు ఎవరన్నా అంటున్నా కానీ ఎదురిచ్చే స్థాయికి వాళ్ళు వచ్చారు వాళ్ళని తీసుకొచ్చింది నేను ఎవరన్నా అంటుంటే వాడి ఇష్టం వాడిది మా మాకేం ఇబ్బంది అనే లేదు వాళ్ళ లైఫ్ కూడా చూసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం అంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు అమ్మ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది అంటే అమ్మ ఏంటంటే ఒకప్పుడు అమ్మ నన్ను ఫోన్లు చేసి బాధపడటం వల్ల కొంతమంది నాకు అంటే కొంతమంది తెలుసుంటది కదండి అంటే ఆ లైఫ్ మంచిది దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది క్లిక్ అవుతారు అని చెప్పిన తర్వాత అమ్మ కూడా చేంజ్ అయ్యింది మారింది ఇప్పుడు అమ్మ కూడా ఏమంటారు నువ్వు కట్టుకున్న శారీస్ నాకు కూడా ఒకసారి తెచ్చి చిన్న నేను కట్టుకుంటాను మళ్ళీ పిండి చేస్తాను నీకు అంటది చాలా ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది ఏదన్నా ఫస్ట్ షూట్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ అంతా చూపిస్తే చిన్న బలి ఉందగా చిన్న అంటది శారీ కట్టుకుని చిన్న నీకు ఈ చీర బాగున్నా నాకు కూడా తెచ్చి చిన్న అంటది ఇప్పుడు కొంచెం అట్లా అయ్యింది లాస్ట్ కిరణ్ ఏమన్నా చెప్తే మళ్ళీ బాధపడతాదేమో అని చెప్పి ఆ బాధపడకుండా చూసుకునే వాళ్ళని నా కోరిక ఇంకా అందరి చేత నోర్లు అది ఒకటి ఉందండి నాకు చాలా మంది చాలా బాగున్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఇద్దరు క్వశ్చన్స్ వేస్తున్నారు ఇప్పుడు మీరు అంత మంది అంటున్నారు కదా మీకు ఏమైనా ట్రాన్స్జెండర్ గా మారే అవకాశం నాకు లేదండి అట్లా నాకు లేదు కానీ నా లైఫ్ ఏందో నాకు తెలిసద్ది తెలిసిన తర్వాత అప్పుడు అందరు నోరు మూపిస్తాను నేను ఓకే అండ్ మీతో ఉన్న చదువుకున్న ఫ్రెండ్స్ అప్పట్లో తీర్చేవారా అప్పుడు కానీ నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్వరికి అట్లా కనిపించలేదు కనిపించలేదు అంటే నేను ఎవరితో మాట్లాడా నేరుగా స్ట్రైట్ వెళ్ళిపోతాను క్లాస్ రూమ్ లో కూర్చుంటాను అయిపోవడంగానే వచ్చేస్తాను అది కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాను నేను అందరిలో కూర్చోవడం కానీ కేకలు వేయడం కానీ అట్లా చేయను ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాను నా ఫ్రెండ్స్ మా ఊరు నుంచి నాకు నలుగురికి వెళ్ళాం కానీ నలుగురిలో అక్కడిని ఫస్ట్ బెంచ్ తర్వాత వాళ్ళని వెనక బెంచ్ కొంతమంది మారు ఊరోళ్ళు కానీ మా క్లాస్ చాలా మంది సపోర్ట్ ఇప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ నేను టీచర్స్ పెడితే నైస్రా నైస్రా నైస్ రా చాలా చాలా మంచిగా అంటే చాలా మంచిగా పలకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వచ్చేవి అంటే ఇంకా తొక్కాలి ఈడు ఎదగకూడదు అని చాలా మంది క్వశ్చన్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒకరు ఎదిగిపోతున్నారు ఎదిగిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎదిగిపోతారని చెప్పి చాలా మంది ఓకే అండ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇప్పుడు మూవీస్ కాకుండా ఇంకేమైనా సీ సీట్ లాగా లేకుంటే ఫ్రాంక్స్ అలాంటివి చేస్తున్నారు వీడియోస్ ఫ్రాంక్ వీడియోస్ చేస్తున్నా అండి ఆ ఫ్రాంక్ వీడియోస్ మొన్నే ఒక త్రీ డేస్ బ్యాక్ చేశాను ఓకే ఫ్రాంక్ వీడియోస్ చేశాను సీసీ వీడియోస్ చేశాను సీరియల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను కానీ ఒక ఫోన్ వచ్చింది రామా అని కానీ వెళ్ళాలి అది ఎప్పుడు షూట్ చెప్పలేదు వాళ్ళు చెప్పిన తర్వాత ఇది ఉందిగా రాజు తర్వాత దానికి అయిపోయిన తర్వాత చెప్తాను అని చెప్పాను ఓకే అండ్ ఇప్పుడు మీరు సారీస్ కానీ ఎక్కడ కొంటారు నేను అంటే ఆన్లైన్ లో ఎప్పుడు చూస్తాను ఏదన్నా ఆన్లైన్ లో తక్కువ అమౌంట్ కి వచ్చినప్పుడు మంచిగా ఉంది శారీ అంటే మాత్రం పెట్టేస్తా పెట్ట కొన్నిసార్లు జ్యువెలరీ అలాంటివి ఉంటాయి కదా అంటే మనం బేగం దాంట్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మార్కెట్ల సంతలా జరుగుతుంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ తక్కువ రేటుకు వస్తాయని చెప్పి అక్కడ కొనేస్తా ఎందుకంటే ఇలా వెళ్తే తక్కువ చూస్తారా ఎలా అంటే అడగడం కానీ ఇక్కడ పెట్టుకుంటాను కదా ఇంక అట్లాగే చూస్తుంటారు ఇంటి ఏంది ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు అంటే బాగానే ఉంటాను కదా బాగా వెళ్ళినప్పుడు అది తీసుకోవడం పెట్టుకోవడం గాని ఇది బాగుందా అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏంటి ఇంకా అనుకుంటారు కానీ నేను దాంట్లో కూడా మనిషి చచ్చిపోయింది అంటే నా లైఫ్ నాకు తెలుసు ఎంతమంది నిన్ను అనుకున్నాక నాకు అనవసరం